బీఆర్ఎస్ అసంతృప్త నేత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దారిట తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వలేదని గుస్సాగా ఉన్న ఆయన రాజకీయంగా పక్క చూపులు చూస్తున్నారు. అనుచరులతో నిత్యం మంతనాలు జరుపుతున్నారు. అతి త్వరలో ఆయన కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్తారని మొదట్లో గుసగుసలు వినిపించాయి. కానీ గతంలో ఆయన రేవంత్ పై ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ డోర్స్ క్లోజ్ అయినట్లే అని భావిస్తున్నారు. దీంతో మైనంపల్లి బీజేపీకి వెళ్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. మైనంపల్లి వికీపీడియా చూస్తే ఆయన బీజేపీలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది నిజమేనా లేదా ఫేకా అన్నది తెలియడం లేదు. కానీ ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ప్రియాంక, మైనంపల్లి వ్యవహారం, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అటు టిఆర్ఎస్ పార్టీలో కూడా ఆటహాటుగా మారింది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది కూడా ఉత్కంఠను పెంచుతుంది. నిన్న ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో పాటుగా ఆయన అనుచరులు అభిమానులు ఫాలోవర్స్ తో ఆయన సమావేశాన్ని పెట్టుకున్నారు. అటు మెదకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ని గుర్తించుకున్నారు. ఇటు మేడ్చర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. వారితో సమావేశమైనటువంటి ఆయన ఒకే విషయాన్ని వారికి చెప్పారు. వారం రోజుల పాటు ప్రగతి భవన్ కు దగ్గరగా ఉండేటువంటి పెద్దలు రిక్వెస్ట్ చేశారు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పి. సో ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు జనాల్లో ఉంటాను, జనాలు ఏదైతే చెప్తారో, తన అభిమానులు ఏదైతే చెప్తారో, వారు ఇచ్చినటువంటి మ్యాండేట్ మేరకే నిర్ణయం తీసుకుంటాను అనేటువంటి మాటను చెప్పారు. కానీ ఆయన చెప్పినటువంటి చెప్పిన తర్వాత 24 గంటలు గడవ ముందుకే ఆయన ప్రొఫైల్ కు సంబంధించి గూగుల్ వికీపీడియాలో ప్రస్తుతము భారతీయ జనతా పార్టీలో ఆయన ఉన్నట్లుగా వికీపీడియాలో అప్డేట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అప్డేట్ అనేటువంటిది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇది చర్చనీయాంశంగా మారింది. ఆటహాటుగా దీనిపైన చర్చ కూడా జరుగుతుంది. నిజానికి నిన్న మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయము, కాంగ్రెస్ వైపు పెద్దలతో చర్చలు కూడా ముగిశాయి, అటే వెళ్తారు అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరిగింది. కానీ అలాంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే ఒకవైపు ఒక ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియోలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి కమెంట్స్ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ పెద్దల పైన చేసినటువంటి కమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈ ఏదైతే అప్డేట్ ఉందో వికీపీడియా అప్డేట్ కొంత చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు, ఆయన బీజేపీకి లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా, ఆయనను బీజేపీ పెద్దలు గాలం వేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. సో ఏదేమైనా ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా పొలిటికల్ సర్కిల్స్ లోనైతే ఆటహాటుగా మారింది. ఆయన దారి ఎటువైపు పడుతుంది, ఆయన అడుగులు ఎటువైపు పడతాయి అనేటువంటి ఉత్కంఠ అయితే పెరిగింది. అయితే ఈ ఉత్కంఠకు మాత్రము మైనంపల్లి హనుమంతరావు ఒక వారం రోజుల్లో తెరదిస్తాననేటువంటి మాట చెప్పారు. స్వయంగా తానే మీడియా సమావేశాన్ని పెట్టి తాను క్లారిటీ ఇస్తాను, ఎటువైపు వెళ్ళేది, ఏ నిర్ణయం తీసుకునేది చెప్తాననేటువంటి మాట చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానిపైన మాత్రము బీజేపీలోకి వెళ్తారనేటువంటి దానిపైన ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు మాత్రము ఖండించేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. అలాంటి అడుగులు ఉండకపోవచ్చు అని. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో మెజార్టీ అభిమానులు ఆయనకి బీజేపీ అక్కడికి వచ్చినటువంటి వారితో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేసాం. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి ఆయన అనుచరులు ఫాలోవర్లతో అక్కడ కూడా మెజార్టీ అభిప్రాయం అయితే అతన్ని కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలే ఆయన ఫాలోవర్స్ ద్వారా వ్యక్తమైంది. సో అంటే ఆయన అనుచరులంతా కూడా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ వైపు వెళ్తేనే బెట్ అనేటువంటి సజెషన్స్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. సో ఏదేమైనా మొత్తానికి ఆయన దీనిపైన క్లారిటీ రావాలంటే మాత్రం ఒక వారం రోజులు ఆగాల్సిందే. మైనంపల్లి హనుమంతరావు వారం రోజుల తర్వాత క్లారిటీ ఇస్తానని చెప్తా ఉన్నారు. ఈలోగా ఈ ప్రచారం మాత్రము కొంత చర్చకైతే దారితీస్తుంది. బీజేపీ వైపు చూస్తున్నారా మైనంపల్లి హనుమంతరావు అని, ఎందుకంటే అప్డేట్ లోనే స్వయంగా వికీపీడియాలోనే ఆయన బీజేపీలో ఉన్నట్లుగా అప్డేట్ అయ్యింది అని అంటే ఇది కొంత అనుమానాలకు తావిస్తుందని అయితే చెప్పొచ్చు. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహరావు.